విషయాలు మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ జలగం తిరుపతిరావు గారు, ఎండి ఫిజిషియన్. ముందుగా వారికి వెల్కమ్ చెప్తాం. నమస్తే సార్, వెల్కమ్. చెప్పండి సార్, చాలా రకాలైన వైరస్ల గురించి మనం ఇప్పటి వరకు విన్నాం, మరి మరి ఒకటి కొత్తగా వింటున్నాం, నిఫా వైరస్ అని. మరి ఈ నిఫా వైరస్ అంటే ఏంటి, ఇది అసలు ఎందుకు సోకుతుంది సార్? అంటే ఈ నిఫా వైరస్ అనేది కొత్త వైరస్ ఏం కాదు, కానీ రేర్ వైరస్ అనమాట. అంటే చాలా తక్కువగా సోకిన వైరస్. ఇప్పటివరకు మొత్తం ప్రపంచం అంతటా కూడా 500 కంటే తక్కువ కేసులే నమోదైనాయి. అయితే ఏంటంటే ఈ వైరస్ని ఇప్పుడు మనం కేరళలో చూస్తున్నాం, గతంలో ఆల్రెడీ మనము మన వెస్ట్ బెంగాల్లో చూడడం జరిగింది, మన భారతదేశంలో. అదేవిధంగా అన్నిటికంటే ముందుగా మలేషియాలో ఇది మొదట నమోదైంది అనమాట. 1998-99 ఆ ప్రాంతంలోనే దాదాపు ఒక 260 కేసుల వరకు అప్పుడు నమోదవడం జరిగింది అనమాట. అదేవిధంగా దాని తర్వాత బంగ్లాదేశ్లో రావడం జరిగింది. సో బంగ్లాదేశ్కి చాలా దగ్గరగా బార్డర్ ఉండడం వల్ల మన భారతదేశంలోకి వెస్ట్ బెంగాల్లో 2001 మన భారతదేశంలో రావడం జరిగిందండి. ఇప్పుడు కేరళలో అంటే చాలా రోజుల గ్యాప్ తర్వాత 2001 అప్పుడు వెస్ట్ బెంగాల్ వచ్చిందంటే ఇప్పుడు చాలా రోజుల గ్యాప్ తర్వాత మనం ఇప్పుడు కేరళలో చూడడం జరిగింది. మీరు అన్నట్టుగా దాదాపుగా వార్తలు వస్తున్నాయి, ఒక 8 వరకైతే మృత్యువాత చెందినారని వార్తలు వస్తున్నాయి. నిఫా వైరస్ కొత్తది కాకపోయినప్పటికీ ఇది చాలా రేర్ వైరస్. ఇట్లాంటి వైరస్లు ఇంకా చాలా ఉన్నాయి, ఎందుకంటే కొత్త కొత్త టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మనము వైరస్లను కనిపెట్టగలుగుతున్నాం. ఒక వ్యాధి చాలా తొందరగా మృత్యువాత పడుతున్నారంటే ఇది అంతకుముందు కంటే వైరసా కాదా అని కనిపెట్టడం అనేది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల కొత్త కొత్త వైరస్లు మనం చెప్తున్నాం. కానీ దాదాపుగా చాలా వైరస్ అంటే 20 క్రితమే కనిపెట్టబడిన వైరస్ అండి. సో మరి మన భారతదేశంలో ఎట్లా సోకింది అంటారు, మరి మొదటగా మీరు బంగ్లాదేశ్లో సోకింది అని చెప్పి చెప్పడం జరిగింది. సో మరి ఎందుకు ఈ విధంగా మనకు తొందరగా ఈ వైరస్లు అనేవి తొందరగా అటాక్ అవుతున్నాయి మిగతా దేశాలతో పోల్చుకుంటున్నట్లయితే? అంటే మన దగ్గర ఇప్పుడు మిగతా దేశాల్లో చూసుకున్నట్టయితే జనాభా అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత పరిసరాల పరిశుభ్రత కావచ్చు, లేకపోతే ఈ వ్యాధులు రాకుండా, అంటే ఈ ఇన్ఫెక్షన్స్ ఏవైతున్నాయో రాకుండా కాపాడుకోవడానికి చాలా పద్ధతులు వాళ్ళు పాటించే అవకాశం ఉంటుంది. మన దేశంలో ఏంటంటే ఎందుకంటే జనాభా చాలా ఎక్కువగా, అక్షరాస్యత చాలా తక్కువగా ఉంటుంది, అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. అంటే కేరళ లాంటి ప్రాంతాల్లో అంత అక్షరాస్యత ఉన్నా కూడా ఇలాంటి వైరస్ సోకుతుందంటే అర్థం ఏంటంటే మన దగ్గర ఇంకా తీసుకోవాల్సిన చర్యలు సరిగా తీసుకోవడం వల్ల, అంటే ఈ ప్రివెన్షన్ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిన తర్వాత ప్రపంచంలో ఒక దేశం నుంచి ఒక దేశంకు వెళ్ళడం అనేది సర్వసాధారణమైపోయింది. ఒక వ్యక్తికి సోకినా ఆ వ్యక్తి నుంచి త్వర త్వరగా ఇతరులకు సోకే అవకాశం మన భారతదేశంలో. ఈ వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ వైరస్ సోకడానికి అనువైన ప్రాంతం అనమాట ఈ కర్ణాటక కానీ, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ, తర్వాత కేరళ, తమిళనాడు, ఇవి చాలా అనువైన రాష్ట్రాలు. అంటే ఈ వైరస్లు ఒకరి నుంచి ఒకరికి సోకడానికి ఇవి చాలా అనువైన రాష్ట్రాలు అనమాట. అందుకే త్వరగా మన దగ్గర స్వైన్ ఫ్లూ కానీ ఇట్లాంటివి త్వరగా ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉంటుంది అనమాట. అయితే మరి మొదటగా మలేషియాలో ఇది స్టార్ట్ అయింది అంటే సోకింది అని చెప్తున్నారు, మరి అది దాన్ని ఏ విధంగా గుర్తించారు అక్కడి వాళ్ళు? సో అక్కడ ఏమైందంటే సడన్గా చాలామంది మెదడు వ్యాపు వ్యాధితో బాధపడుతూ అదేవిధంగా ఊపిరితిత్తుల ఇబ్బందులతో రావడం జరిగింది. సో అప్పటి వరకు ఐడియా ఉన్నది ఏంటంటే మెదడు వాపు వ్యాధి అంటే ఏ జపనీస్ ఎన్సెఫలైటిస్ అను, లేకపోతే ఇతరత్ర ఆ వైరస్లు అనుకున్నారు. కానీ కొత్త టెక్నాలజీ వల్ల ఒకసారి చూసేసరికి ఇది ఆ పారామిక్సో విరిడే జీనస్ ఎనిఫా అని ఉంటుంది. సో దానికి సంబంధించి ఇది ఒక కొత్త స్పీసీస్గా కనపడింది ఈ నిఫా వైరస్ అనేది. సో దాన్ని నిఫా అనే ప్రాంతంలో కనుక్కున్నారు కాబట్టి, నిఫా అనే ఒక గ్రామంలో, మలేషియాకి సంబంధించిన గ్రామంలో కనుక్కున్నారు కాబట్టి దీనికి నిఫా వైరస్ అని పేరు పెట్టడం జరిగింది అనమాట. సో ఇట్లా పేషెంట్స్ చాలా మెదడు వాపు వ్యాధితో ఈ ఇబ్బందితో వస్తున్నారు, త్వరగా మృత్యువాత పడుతున్నారు. సో దాదాపుగా ఒక 100 కేసులు నమోదైతే 75% నుంచి 100% వరకు దాదాపు అందరూ చనిపోవడం జరుగుతుంది. సో ఇంత తీవ్రమైన వైరస్ ఏంటి అని కనుక్కోవడం వల్ల ఈ నిఫా వైరస్ అనేది బయటపడడం జరిగింది. అయితే మరి ఇప్పుడు మనకు స్వైన్ ఫ్లూ చూసుకున్నట్లయితే పందుల వల్ల సోకుతుంది, మరి చికెన్ గున్యా, కోళ్ళకల వ్యాపిస్తుంది అని మనం చాలా వరకు విన్నాం, మరి ఎందువల్ల మరి ఈ వైరస్ దేని వల్ల వ్యాప్తి చెందింది అంటారు? చికెన్ గున్యా కూడా కోళ్ళ వల్ల కాదండి, చికెన్ గున్యా కోళ్ళ వల్ల కాదు, అది అది వైరస్. సో స్వైన్ ఫ్లూ చూసుకున్నట్టయితే అది కూడా పందుల ఉన్నారు, పందుల వల్ల కాదు యాక్చువల్లీ. సో అయితే ఈ వైరస్ మాత్రం, నిఫా వైరస్ మాత్రం మలేషియాలో, అక్కడ ఇవి గబ్బిలాలు ఉంటాయి చూడండి, ఫ్రూట్స్ తింటూ ఉండే గబ్బిలాలు ఉంటాయన్నమాట. ఆ గబ్బిలాలు కొంత ఆ పండ్లను ఏదైతే సగం తిని వదిలేసినాయి, అవి కనుక మానవులు తిన్నట్టయితే, సో వాటి ద్వారా ఈ వైరస్ సోకింది వాళ్ళలో.
అదే విధంగా బంగ్లాదేశ్ లో తీసుకున్నట్టయితే కొంత పందుల వల్ల, వెస్ట్ బెంగాల్ లో కూడా ఈ పందుల వల్లనే ఒకరి నుంచి ఒకరికి సోకింది అనమాట. సో అంటే ముఖ్యంగా ఇప్పుడైతే ఇది ఇప్పటి వరకు ఉన్న నా నాలెడ్జ్ ప్రకారం అయితే నిఫా వైరస్ అనేది ఈ గబ్బిలాల వల్ల, అంటే ఈ ఫ్రూట్స్ తినే, స్వీట్ ఫ్రూట్స్ తినే గబ్బిలాల వల్ల కానీ పందుల వల్ల కానీ సోకుతున్నట్టుగా తెలుస్తుంది. దాని అంటే మెయిన్ తీసుకున్నట్టయితే ఈ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గబ్బిలాలు, తర్వాత ఇంటర్మీడియట్ హోస్ట్ అంటాం పందులని, ఇంటర్మీడియట్ హోస్ట్ అంటాము. సో ఇన్ఫెక్షన్ సోకేదేమో మానవులకి. ఇప్పుడు అంటే మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఏం చెప్తుందంటే మనిషి నుంచి మనిషి కూడా ట్రాన్స్ఫర్ అనేది బాగా పెరిగిపోతుంది. సో హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అంటాం అనమాట. అంటే సోకిన వ్యక్తి నుండి మరో వ్యక్తికి, నార్మల్గా ఈ వ్యాధి లేని వ్యక్తికి సోకడం అనేది కూడా చాలా మందిలో పెరిగిపోతుంది. కాబట్టి గబ్బిలాల వల్ల కానీ, తర్వాత పందుల వల్ల కానీ, లేకపోతే మనిషి నుంచి ఆల్రెడీ సోకిన మనిషి నుంచి ఇంకొక వ్యక్తికి సోకడం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఈ విధంగా సోకే అవకాశం ఉందండి. సో మరి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ప్రాణాంతక వ్యాధులు చాలా వచ్చాయి వైరస్ల వల్ల సోకడం. మరి ఇది కూడా, ఈ నిఫా వైరస్ కూడా మరి మిగతా వాటితో కంటే చాలా ప్రాణాంతకమైన భయంకరమైన వ్యాధి అంటారు. అంటే ఇప్పటివరకు చూసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం మలేషియాలో కావచ్చు, తర్వాత బంగ్లాదేశ్లో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, ఇప్పుడు కేరళలో చూసినట్టయితే దాదాపుగా 75% నుండి 100% ఫెటాలిటీ రేట్ అంటారండి. అంటే ఒక 100 మందిలో సోకిందంటే 75 మంది నుంచి దాదాపుగా 100 మంది మృత్యువాత పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రాణాంతకమైన వ్యాధి. కానీ అంటే మనము గత ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఎన్సెఫలైటిస్ వైరస్ కానీ, డెంగ్యూ వైరస్ కానీ, చికెన్గున్యా కానీ, స్వైన్ ఫ్లూ కానీ, మొదట ఏ వైరస్ వచ్చినప్పుడు కూడా మనం చాలా ఇబ్బంది పడ్డాము. కానీ మెల్లిమెల్లిగా ఈ కమ్యూనిటీ లోపల, అంటే మొత్తం అంటే ఈ సమాజం లోపల మెల్లిమెల్లిగా ఈ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవ్వడం వల్ల ఆ వ్యాధి తీవ్రత అనేది మెల్లిమెల్లిగా తర్వాత తగ్గుతుంది. ఇప్పుడిప్పుడే ఇవి మొదటగానే వస్తున్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే దాదాపు 75% నుంచి 100% వరకు మృత్యువాత పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రాణాంతకమైన వ్యాధి అని పరిగణించవచ్చు. మరి ఈ వ్యాధి లక్షణాలు ఏమై ఉంటాయి సార్? మరి ఈ నిఫా వైరస్ కి ముఖ్యంగా లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించవచ్చు అంటారు? మరి అంటే మామూలుగా ఇతర వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇందులో కూడా అలానే ఉంటాయి. మొదట కొంచెం తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రావడము, తర్వాత తల తిరిగినట్టు అనిపించడం, మెల్లిమెల్లిగా మెదడుకు వాపు రావడం వల్ల ఇన్ఫ్లమేషన్ అంటాం, సో ఎన్సెఫలైటిస్ అంటాం అనమాట. సో మెదడుకు వాపు రావడం వల్ల మెల్లిమెల్లిగా స్పృహ కోల్పోవడము, తర్వాత ఒక 24 నుంచి 48 గంటలు పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోవడం, అదేవిధంగా ఈ మన మెదడుకు సంబంధించిన లక్షణాలతో పాటు అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించిన కొంచెము లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. అంటే ఇటు ఊపిరితిత్తుల లక్షణాలు దగ్గు, తెమ్మడ, కొంచెం గొంతులో నొప్పి, ఇలాంటి లక్షణాలతో పాటు సో ఈ మెదడు వ్యాపుకు సంబంధించిన లక్షణాలు కూడా వచ్చే అవకాశము ఇందులో ఉంటుంది అనమాట. తొందరగానే పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయి డెత్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మరి మనకు పూర్వకాలంలో కుష్టు వ్యాధి కానీ, అంటే కుష్టు వ్యాధి, క్యాన్సర్ వ్యాధి అలాంటివే పెద్ద పెద్ద జబ్బులు ఉండేవి. మరి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఏదో ఒక కొత్త వైరస్ వస్తూనే ఉంది, డాక్టర్స్ అందరూ కనుక్కుంటూనే ఉన్నారు మందులు దానికి, కానీ ఇప్పటికీ కొత్త కొత్తగా వస్తూనే ఉన్నాయి. ఇవి అన్ని వ్యాపించడానికి కారణం ఏమై ఉంటుంది సార్? అంటే ఈ వైరస్లన్నీ దాదాపుగా ఇప్పటి నుంచి ఉన్నవి, అయితే టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మనకు పుణె లోపల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అని ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మనము ఏ వైరస్ సంబంధించింది అయినా కూడా సో అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఐసోలేట్ చేసేసి ఈ వైరస్ అని గుర్తించే అవకాశం, అలాగనే ఇతర దేశాలు కూడా, అంటే ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా సో చాలా చోట్ల ఈ వైరాలజీ అనేది డెవలప్మెంట్ కావడం వల్ల ఈ వైరస్ను కనుక్కోవడం అనేది పెరిగిపోయింది. దానివల్ల టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల మనము ఈ వైరస్లు కొత్తగా చూస్తున్నాం, కానీ ఇవన్నీ పాతగా కనుక్కున్నవి, కానీ చాలా రేర్ అనమాట. ఎందుకంటే ఎందుకు తక్కువ డిస్కషన్, ఇప్పుడు డెంగ్యూ గురించి చాలా డిస్కస్ చేశాం, స్వైన్ ఫ్లూ గురించి గతంలో చాలా మాట్లాడడం, చికెన్గున్యా గురించి అప్పట్లో 2007-08 ఆ ప్రాంతంలో, 2006 అనుకుంటాను ఆ ప్రాంతంలో మనం మాట్లాడడం జరిగింది. ఎందుకంటే సోకితే అవి కొన్ని వేల మందికి, లక్షల మందికి సోకడం జరిగింది. ఇది ఇప్పటివరకు మొత్తం ప్రపంచంలోనే 500 లోపల కంటే తక్కువ కేసులు నమోదైనాయి కాబట్టి సో దీని గురించి పూర్తి అవగాహన ప్రజల్లో లేదు. కానీ ఈ వైరస్ 20 సంవత్సరాల కిందనే కనిపెట్టడం జరిగింది. అయితే టెక్నాలజీ డెవలప్మెంట్ కావడం వల్ల కొత్త కొత్త వైరస్లు, రేర్ వైరస్లు అనేవి రావడం జరుగుతుందండి. మరి దీనికి యాంటీవైరస్ ఏమైనా కనుక్కొని ఉన్నాయి ఈ వైరస్ సోకకుండా? అంటే ఈ వైరస్ సోకకుండా ఇప్పటివరకు, అంటే ఐ మీన్ వైరస్ సోకకుండా మనము, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం.
అంటే వ్యాధి సోకక ముందే, వ్యాధి రాకుండా ముందే కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకరి నుంచి ఒకరు సోకుండా, అంటే ఇప్పుడు ఈ గబ్బిలాలు ఉన్నాయి, ఆ వాటి సంబంధించిన ఆహార పదార్థాలు తినకపోవడము, ఈ ఈ పందులు వాటితో ఇన్ఫెక్ట్ అయిన వాటిని కొంచెం దూరంగా వాటిని అంటే తినకపోవడము. సో అదేవిధంగా మన ఒక వ్యక్తికి సోకింది అంటే సో చాలా జాగ్రత్తగా క్వారంటైన్ అన్నమాట, ఐసోలేట్ చేసేసాలి ఆ పేషెంట్ని కంప్లీట్గా, ఒక డాక్టర్ పర్యవేక్షణలోనే పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తుండాలి. కుటుంబ సభ్యులు ఎవరైనా చూసినట్టు, ఇప్పుడు కేరళలో చూసినట్టయితే దాదాపుగా ఒక ముగ్గురు నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు మృత్యువాత పడడం జరిగింది. అంటే త్వరగా ఒక కుటుంబ సభ్యుల నుంచి ఇంకో కుటుంబ సభ్యులు త్వరగా సోకుతుంది కాబట్టి ఇమీడియట్గా ఈ లక్షణాలు లాగా అనిపించినట్టయితే డాక్టర్ను సంప్రదిస్తే పూర్తిగా క్వారంటైన్ లేదంటే ఐసోలేట్ చేసి దాన్ని సపరేట్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. సో కాబట్టి తర్వాత దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ కూడా లేదండి. ఒక్కటి రిబావిరిన్ అనే వైరస్ యాంటీవైరల్ ఏజెంట్ ఉంది. సో అది కూడా కన్ఫర్మే కాలేదు, ప్రూవ్ ఏం కాలేదు. ఇంకా ఇప్పుడు మొదటి రెండు దశల్లోనే రీసెర్చ్ జరుగుతూ ఉన్నాయన్నమాట దానికి సంబంధించి, కానీ అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది గ్యారెంటీ లేదు. కేవలం సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంది. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే సో బాడీ పెయిన్స్ వచ్చాడు, పారాసెటమాల్ ఇస్తాము, హెడ్ఏక్ ఉంది, పారాసెటమాల్ ఇస్తాము, తర్వాత ఇతరత్ర ఈ వైరస్ సంబంధించిన ఏ ఎఫెక్ట్ వస్తుంది, దానివల్ల కొంతవరకు ఐవీ ఫ్లూయిడ్స్ అంటే గ్లూకోజ్ ద్వారా ఇవ్వడం కానీ, లేకపోతే ఓరల్గా తీసుకువెళ్తే ఇవ్వడం కానీ, లేకపోతే ఈ ఊపిరితిత్తులకు సంబంధించింది ఇబ్బంది పడ్డ కంప్లీట్ కోమాలకు పోయినా సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే వెంటిలేటర్ చికిత్స ఇవ్వడము, లేకపోతే ఇంకా ఏదైనా కృత్రిమ వ్యవస్థలకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం తప్ప సో దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఇంతవరకు కనిపెట్టబడడం జరగలేదండి. మరి ఈ నిఫా వైరస్ సోకకుండా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మరి ప్రాణాలను కాపాడుకోవచ్చు అంటారు? అంటే ఏ వ్యక్తికి అయితే నిఫా వైరస్ సోకిందో, ఫర్ ఎగ్జాంపుల్ సస్పెక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ మనము టెస్ట్ పంపించాలండి వాళ్ళని. సో ఈ టెస్ట్ పంపించే శాంపుల్స్ ఏంటంటే ఈ థ్రోట్ స్వాబ్, ఎందుకంటే స్వైన్ ఫ్లూకి ఎట్లయితే మనం చేస్తామో థ్రోట్ నుంచి ఒక స్వాబ్ తీసుకొని ఆ స్వాబ్ని మనము భద్రంగా మన రాష్ట్ర స్థాయి లెవెల్ పంపించినట్టయితే వాళ్ళు డైరెక్ట్ పుణేకు పంపించడం జరిగిందంట, పుణేలోనే ఉంది. సో అట్లాంటి వ్యక్తుల నుంచి మనం కొంచెం దూరంగా, అంటే సస్పెక్టెడ్ వ్యక్తుల నుంచి సో వాళ్ళని ఐసోలేట్ చేసేసి వాళ్ళకు మనం దూరంగా ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తిది కనుక పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, సో ఆ వ్యక్తిని అట్లనే ఐసోలేట్ ఉంచేసేసి అతనికి ట్రీట్మెంట్ ఇస్తూ వారిని కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉంచాలి. కేవలం పర్యవేక్షణలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ మాస్కులతో డ్రెస్సింగ్తో ఉంటారు కాబట్టి వాళ్ళకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకొని చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రక్త పరీక్షలు కానీ మూత్ర పరీక్ష సంబంధించి కానీ, తర్వాత ఇది మెదడుకు సోకుతుంది కాబట్టి మనము ఈ వెన్నుముక నుంచి కొంత నీరు తీసేసి సిఎస్ఎఫ్ అంటాం, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని అంటాం. సో ఆ దాన్ని కూడా టెస్ట్కి పంపించినట్టయితే అందులో ఆ వైరస్ను ఐసోలేట్ చేసే, సో అలాంటి వ్యక్తుల నుంచి కూడా ఇతర కుటుంబ సభ్యులను మనం దూరంగా ఉంచాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఒకసారి అతనికి సోకిందంటే ఒక 10 నుంచి 14 రోజుల వరకు ఆ మధ్య లోపల ఎప్పుడైనా అతని నుంచి ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది. అంటే మనిషి నుంచి మనిషికి ఇప్పుడు తక్కువగా సోకుతున్నప్పటికీ సో అతని నుంచి అంటే ఈ దగ్గు ద్వారా కానీ ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఆ వ్యక్తుల నుంచి మనము ఇది ఉండాలండి. లేదంటే ఒక 2 రోజులు గడిచిన తర్వాత కనుక ఐజీఎం ఐజీజీ అనే టెస్టులు కూడా దానికి సంబంధించిన అవైలబుల్ ఉన్నాయి. పీసీఆర్ టెక్నిక్ అని కూడా కొత్త టెక్నాలజీ ఉందన్నమాట. లేదంటే డైరెక్ట్ వైరస్ని ఐసోలేట్ చేసేది మన ఎన్ఐవి పూణేలో అలాంటి అవకాశం. సో అలాంటి వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉన్నట్టయితే వ్యాధి ఒకరి నుంచి ఒకరికి రాకుండా కాపాడుకోవచ్చు. వ్యాధి నిర్ధారణ జరిగిన వ్యక్తిని సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తూ అది, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయింది అనుకోండి, సో చనిపోయినా కూడా చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి దగ్గరగా ఉండి ఏడిచిన వాళ్ళను వాళ్ళను నుంచి కూడా ఒకరి నుంచి ఒకరికి సోకుతున్నట్టుగా కొన్ని కేసులు నమోదైనాయి. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మనకు హిందూ సంప్రదాయంలో ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తిని స్నానం చేపించేసి అవి చేస్తుంటారు చూడు, ఆ సమయంలో కూడా కొంతమందికి సోకినట్టుగా మనకు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కావచ్చు కొన్ని సందర్భాల్లో మనం చూడటం జరిగింది అనమాట. సో కాబట్టి చనిపోయిన తర్వాత కూడా ఒకరి నుంచి ఒకరు చనిపోయిన వ్యక్తి నుంచి కూడా సోకే అవకాశం ఉంది కాబట్టి అతన్ని ఈ అంత్యక్రియలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండమని మనము హెచ్చరిస్తున్నామండి. కాబట్టి ఏ రకంగానైనా సో ఆ వ్యక్తికి దూరంగా ఉన్నట్టయితే సో ఒకరి నుంచి ఒకరికి సోకుండా చూసుకోవచ్చు. మరి ఒక 4-5 రోజుల క్రితం నుంచే మరి ఈ నిఫా వైరస్ అనేది చాలా ప్రబలింది మరి కేరళలో. మరి ఈ దీన్ని వాళ్ళు అక్కడి ప్రభుత్వం కానివ్వండి మరి వైద్యులు కానివ్వండి ఎలా గుర్తించడం జరిగిందంట? అంటే ఏదైనా కొత్త రకం లక్షణాలు కనిపిస్తున్నాయి, తొందర ముత్రత పడుతున్నారు అని అంటే సో ఇది చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందని ఇమ్మీడియట్గా శాంపుల్స్ ఎప్పుడైనా నేషనల్ లిస్ట్ ఆఫ్ వైరాలజీ పంపడం జరుగుతుందండి. సో రెగ్యులర్గా వచ్చే వైరసా లేకపోతే ఏదైనా అంతకుముందు ఉండి చాలా రేర్గా ఉండే వైరసా అనేది త్వరగా,
ఎందుకంటే మనము వైరస్ ను ఐసోలేట్ చేస్తే తప్ప ఏ వైరస్ అనేది చెప్పడం కష్టమండి. ఎందుకంటే ఇలాంటి లక్షణాలతో వచ్చినప్పుడు సో త్వరగా శాంపుల్ తీసి పంపడం జరుగుతుంది. సో ఆ వైరస్ అనగానే త్వరగా రెడ్ అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కేరళ నుంచి కూడా దాదాపుగా చాలా మంది ఇటు బయటకు రాకుండా, తర్వాత కేరళ నుంచి ఎవరు బయటకు వెళ్ళాలన్నా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కానీ సో వాటిల్లో కూడా క్వారంటైన్ మెథడ్ అనేది ఉంటుంది. సో వాళ్ళను కంప్లీట్గా ఐసోలేట్ చేసి కొంచెం సస్పెక్టెడ్ ఎవరైనా లక్షణాలు కొంచెం దగ్గు తెమ్మడం ఉండి, తలనొప్పి ఉండి ఇలాంటి లక్షణాలు కొంచెం అనిపించి, ఈ లేకపోతే బాగా తలనొప్పి ఉండి స్పృహ తప్పినట్టు అనిపించడము, లేకపోతే స్పృహలో సరిగా లేకపోయినట్టు ఇలాంటి అపస్మారక స్థితిలాగా లక్షణాలు వచ్చినట్టయితే సో ఇమ్మీడియట్గా హాస్పిటల్ తరలించి టెస్ట్ చేయడం జరుగుతుంది. లేకపోతే ముందుగానే మొదటి దశలో లక్షణాలు ఉన్నా కూడా సో వాళ్ళను ఖచ్చితంగా టెస్ట్ చేస్తే తప్ప ఇప్పుడు బయటకు పంపడం లేదండి. కాబట్టి ఎవరైనా కేరళ ప్రయాణం ఉన్న వాళ్ళు దయచేసి ఇప్పుడు మానుకోండి. కేరళ నుంచి ఇటు వచ్చే వాళ్ళు కూడా వీలైనంత వరకు అటు ఇటు తిరగకుండా ఉన్నట్టయితేనే ఈ వ్యాధి లేని పక్షంలో ఇది భారతదేశం అంతటా సోకినట్టయితే నిజంగా దీన్ని స్ప్రెడ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, సమాజం లోపల దీనికి సంబంధించిన ఇమ్యూనిటీ ఇంకా డెవలప్ అవ్వలేదు కాబట్టి త్వరగా మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో కేరళ వాసులు కూడా సహకరించాలి, మన వాళ్ళు కూడా కేరళకి వెళ్ళడానికి కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా మంది కేరళలో కొన్ని ప్రాంతాలకు ఆల్రెడీ టూర్ షెడ్యూల్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో దయచేసి దాన్ని మానుకొని సో వీలైనంత వరకు కేరళ టూర్ అవాయిడ్ చేయడమే బెటర్ అని నా ఉద్దేశం. మరి కేరళ వాళ్ళు వాళ్ళ అంటే ఈ మృత్యువాత పడిన వారి ఇంటి దగ్గరలో మరి బావిలో గబ్బిలాలు చనిపోయి మళ్ళీ ఆ తర్వాత వ్యాధి సోకింది అన్నట్టుగా మరి వార్త రావడం జరిగింది, అది నిజమే అంటారా? అంటే ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇప్పుడు ఈ గబ్బిలాల ద్వారానే వ్యాపిస్తుంది లేదంటే పందుల ద్వారా, అది ఇంటర్మీడియట్ హోస్ట్. సో కాబట్టి ఖచ్చితంగా ఆ ఏరియాలో గబ్బిలాలు ఉంటేనే సాధ్యం అండి. సో మోస్ట్లీ నేను అనుకుంటాను, ఎందుకంటే కేరళ నుంచి చాలా మంది ఇటు మలేషియా కానీ సింగపూర్ వెళ్ళడం కానీ, ఎందుకంటే అక్కడ చాలా మంది ఈ నర్సింగ్ ట్రైన్ అయిన వాళ్ళు ఒకరి నుంచి వాళ్ళ నుంచి హాస్పిటల్స్లో ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న హాస్పిటల్స్లో కేరళ నుంచి వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దానివల్ల మలేషియాలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో వాళ్ళ నుంచి అటు ఇన్ఫెక్షన్ అటు వెళ్ళి మెల్లిమెల్లిగా కేరళలో స్ప్రెడ్ అయింది అనేది నా యొక్క ఉద్దేశం మెయిన్. సో అక్కడ కూడా ఒకరి నుంచి ఒకరికి సోకి అక్కడ కూడా ఆ వ్యక్తి నుంచి మళ్ళీ ఇన్ఫెక్షన్ సో గబ్బిలాల వరకు వెళ్ళేసేసి ఆ విధంగా ఒకరి నుంచి ఒకరికి మళ్ళీ సోకే అవకాశం ఉంటుందండి. మరి చివరగా మీరు ఒక మీరు ఫిజిషియన్గా సీనియర్ ఫిజిషియన్గా మరి మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏదంటారు ఈ నిఫా వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఇట్లాంటిది రాగానే చాలా మందిలో ఒక భయాందోళనలు మొదలవుతాయి. ఏం భయపడాల్సిన పని లేదండి, అన్ని వైరస్ లాగానే ఇది కూడా ఒక వైరస్. సో దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల, దీని గురించి ఒకవేళ లక్షణాలు మామూలు వైరస్ జ్వరమే అనుకోవడం వల్ల ఈ ఐదారు కూడా మృత్యువాత పడి ఉంటారు. ఇప్పుడు అలర్ట్ అయిపోయినారు కాబట్టి సో ఇలాంటి లక్షణాలు రాగానే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ త్వరగా స్టార్ట్. ఏ వైరస్ డిసీజ్ అయినా సరే గతంలో ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు డెంగ్యూ వైరస్ కానీ చికెన్గున్యా వైరస్ కానీ స్వైన్ ఫ్లూ వైరస్ కానీ ఎర్లీగా మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే మృత్యువాత పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఈ లక్షణాలను చాలా మంది మామూలు జ్వరమే, మామూలు తలనొప్పి, మామూలు ఒళ్ళు నొప్పులు కదా, మామూలు వైరల్ జ్వరము, సో దీని గురించి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఏందని నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఇట్లాంటివి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. తర్వాత కేరళ నుంచి ముఖ్యంగా అటు నుంచి ఇటు రావడం కానీ ఇటు నుంచి అటు పోకుండా జాగ్రత్త పడడం అంటే సో ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సోకకుండా చూసుకోవచ్చు. సో మిగతా ప్రాంతాల వాళ్ళు ఏం భయపడాల్సిన పని లేదు. ఇక్కడ వరకు అయితే తెలంగాణలో అయితే మన దగ్గర ఇంతవరకు అలాంటిది ఏం నమోదు అవ్వలేదు. కానీ అటు నుంచి ఇటు నుంచి అటు ప్రయాణాలు అనేది చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో కేరళ నుంచి ఎవరైనా ఇటు వచ్చినా కూడా ఇంట్లోనే పరిమితమైంది బయటకు వెళ్ళకుండా, తర్వాత ఈ ఫంక్షన్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా, కేరళ నుంచి ఇటు వచ్చిన వాళ్ళు, ఇటు నుంచి అటు వెళ్ళిన వాళ్ళు కూడా సో ఎక్కువగా జనాలు సమూహం జరిగే చోట్ల అక్కడికి వెళ్ళకపోవడమే ఉత్తమం అండి. ఎందుకంటే సో అక్కడ ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ కళ్ళు తాగే అలవాటు ఉన్న వాళ్ళు, ఇప్పుడు గబ్బిలాలు కనుక ఆ ఈత చెట్టు కానీ సో ఆ కళ్ళు తయారయ్యే చెట్ల కింద ఆ గబ్బిలాలు అవి ఉండడం వల్ల ఆ పన్ను నుంచి అవి ఈ లొట్టిలో పడినా దీంట్లో పడినా సో దా వాళ్ళ కూడా ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మన ప్రాంతంలో ఇంకా నమోదు కాలేదు కానీ సో ఈ కళ్ళు ద్వారా కూడా ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉందన్నట్టుగా వార్తలు తెలుస్తున్నాయి. కాబట్టి సో ఇవన్నీ ఒకటికి ఒకటి ఒకటి దూరంగా ఉన్నట్టయితేనే మనం అటు ప్రయాణం వెళ్లకుండా అక్కడ అలాంటి లక్షణం గుర్తించిన వ్యక్తి దూరంగా ఉండడం, చనిపోయినా కూడా ఆ వ్యక్తికి చాలా జాగ్రత్తగా అంతిమ సంస్కారాలు చేయడం, సో ఇవన్నీ చేసినట్టయితే ఈ వ్యాధి సోకకుండా మనం చూసుకోవచ్చు. చాలా ధన్యవాదాలు సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మరి నిఫా వైరస్ గురించి ప్రజలకు తెలియజేసినందుకు మా విశ్వ డిజిటల్ తరపున అలాగే మా ప్రేక్షకుల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్తే అండి. సో చూసారుగా వ్యూయర్స్, మరి నిఫా వైరస్ నుండి మన బారి నుండి మన ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలి, ఆ వ్యాధి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని గురించి డాక్టర్ జలగం తిరుపతిరావు గారు చెప్పిన
చెప్పడం జరిగింది. మరి ఇంతటితో ఈ చర్చా కార్యక్రమం ముగిసింది. తిరిగి ప్రసారం అయ్యే మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్. సైనింగ్ ఆఫ్ మనీషా.